గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ ఫైవ్ టాప్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోనే జల వివాదాలకు పరిష్కారాలు సూచించారు. కానీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఎవరి లెక్కలతో వారు వాదనలు వినిపిస్తున్నారు. ఉభయలు కలహించుకోవడం మాని సామరస్యపూర్వక చర్చలతో పరిష్కారం వెతకాలన్న లక్ష్యసిద్ధి కనిపించడం లేదు. చివరకు కృష్ణా బోర్డు తమ పరిధిలోకి తీసుకునేది లేదని చేతులెట్టేయటంతో కేంద్రం వద్ద పంచాయతీ పెట్టారు. హస్తిన కూడా ఇప్పట్లో తేల్చేలా కనిపించడం లేదు. ఎప్పటికైనా ఇరు రాష్ట్రాలు చర్చించుకొని పరిష్కరించుకోవాల్సిన సమస్యను ఎంతకాలం సాగదీస్తారన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. సాగర్ జగడంలో ఎవరి వాదన ఏమిటి? విభజన చట్టంలో ఏముంది? ట్రిబ్యునల్, కృష్ణా బోర్డులు ఏం చెబుతున్నాయి? సమస్యకు పరిష్కారమే లేదా? ఈ అంశాలపై చర్చలోకి వెళ్లే ముందు ఫోకస్ మా కోలీగ్ రోజా అందిస్తారు. ఓటు రోజా. థ్యాంక్ యూ సార్. విభజన నాటి నుంచే శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి మొదలు ఇటీవల నాగార్జునసాగర్ కుడివైపు రెగ్యులేటర్ ఛాంబర్కు తాళం వేసే వరకు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం రగులుతూనే ఉంది. మాటల యుద్ధం ముదురుతోంది. కేంద్రం వద్ద పంచాయతీ పెట్టారు. ప్రాజెక్టులనే కృష్ణా బోర్డు తన ఆధీనంలోకి తీసుకోవాలని ఏపీ అంటోంది. రబీకి నీటి సంగతి తేల్చాలని తెలంగాణ కేంద్రానికి లేఖ రాసింది. మరి ఇరు రాష్ట్రాల జలజగడాన్ని కేంద్రం పరిష్కరిస్తుందా? రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఖరీఫ్లో మొదలైన జలజగడాలు రబీలోనూ కొనసాగుతున్నాయి. ఇటీవల సాగర్ గేట్లు ఆధీనంలోకి తీసుకోవాలన్న లేఖతో చిచ్చు రగులుకుంది. ఇద్దరూ కలిసి కూర్చొని పరిష్కరించుకోలేక ఎవరి వాదనలతో వారు కేంద్రం వద్ద పంచాయతీ పెట్టారు. మరి హస్తిన పెద్దలు పరిష్కారం చూపుతారా? కృష్ణా బోర్డ్ తరహాలోనే చేతులెత్తేస్తారా? జల వివాదాలు మళ్లీ మొదటకొచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలేర్పడి 7 నెలలు గడుస్తున్నా జల వివాదాలను పరిష్కరించుకోలేకపోతున్నాయి. నాగార్జునసాగర్ డ్యాంలో ఉన్న 24 గేట్లలో పచ్చి నీరు వాడుకోవడంపైనే ఇరు రాష్ట్రాల మధ్య వివాదం మరోసారి రాజుకుంది. 4 రోజుల క్రితం సాగర్లోని 13 గేట్ల నుండి నీటిని వాడుకుంటామని, వాటిని ఆధీనంలోకి తీసుకోవాలని మాచర్ల తహసీల్దార్ రాసిన లేఖ ఇరు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టింది. మాటల యుద్ధానికి తెరతీసింది. సాగర్ డ్యాం తెలంగాణ భూభాగంలో ఉండడంతో భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని, దీనిని మీ పరిధిలో ఉంచుకుని నీటి వాటాలు పంపిణీ చేయాలని ఏపీ ఇంజనీరింగ్ చీఫ్ కృష్ణా బోర్డుకు లేఖ రాశారు. నిర్వహణ ముసాయిదాపై 2 రాష్ట్రాల అభిప్రాయాలు తెలిపి కేంద్రం నోటిఫై చేసే వరకు సాధ్యం కాదని కృష్ణా బోర్డు చేతులెత్తేసింది. తాజాగా సాగర్ వివాదంతో మరోసారి ఏపీ ప్రభుత్వం సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించాలని లేఖ రాసింది. తెలంగాణ పరిధిలో డ్యాములుండడంతో తమకిబ్బందులు వస్తున్నాయని లేఖలో వివరించింది. మధ్యవర్ ట్రిబ్యునల్ ప్రకారం తమ కేటాయింపుల్ని కూడా ఏపీ అడ్డుకుంటోందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. రవి ఆయకట్టుకు నీరు వెంటనే విడుదలకు అనుమతినివ్వాలని, లేదంటే పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ట్రిబ్యునల్ ప్రకారం తెలంగాణకు చెందిన నీటిని ఏపీ సర్కార్ అక్రమంగా వాడుకుంటోందని ఆరోపించారు. పైగా రాత్రికి రాత్రే సాగర్లో 13 గేట్లను తమ ఆధీనంలోకి తీసుకోవాలనుకోవడాన్ని తప్పుపట్టింది. ఇలా ఎవరికి వారు సమస్యను జటిలం చేసి కేంద్రం వద్ద పంచాయతీ పెడుతున్నారు. కలిసి కూర్చుని వాటాలపై చర్చించుకుంటే పరిష్కారంతో పాటు ఇరు ప్రాంత రైతులకు న్యాయం జరుగుతుందని నీటిపారుదల శాఖ నిపుణులు సూచిస్తున్నారు. అలా కాకుండా కేంద్రానికి లేఖలు రాయడంతో జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ నుంచి అధికారిని పంపుతామని కేంద్రం చేతులు దులుపుకుంది. ఎప్పుడొచ్చి పరిష్కరిస్తారో తెలీదు. ఎగువ రాష్ట్రాల నుంచి అదనంగా వచ్చిన కృష్ణా జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య జగడాలు తప్పడం లేదు. వాటాలపై ఎవరి వాదనలు వారు వినిపిస్తూ సమస్యను మరింత జటిలం చేస్తున్నారు. తెలంగాణ ఇప్పటికే తన వాటాలను పూర్తిగా వినియోగించుకుందని ఏపీ అంటోంది. రబీలో రావాల్సిన వాటాలను ఏపీ అడ్డుకుంటోందని తెలంగాణ సర్కార్ ఆరోపిస్తోంది. దీంతో కృష్ణా జలాలపై చిక్కు ముడిపడుతోంది. ఎగువ ప్రాంతాలైన కర్ణాటక 500 టీఎంసీల నీళ్లు మన రాష్ట్రానికి వస్తే ఎలాంటి వివాదమూ రాకూడదు. కానీ అంతకంటే ఎక్కువ వచ్చినా 2 రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతోంది. పరిష్కరించాల్సిన కృష్ణానది యాజమాన్య బోర్డు చేతులెత్తేగా కేంద్రం చూసిచూనట్టు వ్యవహరిస్తోంది. కృష్ణా బేసిన్లో 75% నీటి లభ్యత ఆధారంగా 2130 టీఎంసీలుంటే
అందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు బజావత్ ట్రిబ్యునల్ ప్రకారం 811 టీఎంసీలు వస్తాయి. ఇందులో తెలంగాణకు 299 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ కు 512 టీఎంసీల కేటాయింపులు జరగాలి. కృష్ణా నదిలో నీటి లభ్యత మెరుగ్గానే ఉన్నా రెండు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొనడానికి ఎవరి వాదన వారు వినిపించడమే. సాగర్ ఎడమ కాలువ పరిధిలో ఖరీఫ్ పూర్తయిన వెంటనే రబీకి నీటిని విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం బోర్డుని కోరింది. దీంతో సమస్య మొదలైంది. నీటి విడుదల సాధ్యం కాదని, కృష్ణా డెల్టాకు రబీ కేటాయింపులు, తాగునీటి అవసరాలకు పోను, నల్గొండ ఖమ్మం జిల్లాల రబీకి, సాగర్ కెనాల్కు నీటి విడుదల సాధ్యం కాదని ఆంధ్రప్రదేశ్ అంటోంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. సాగర్ దిగువనే 108 టీఎంసీలుందని, మిగిలిన తమకు న్యాయంగా రావాల్సిన నీటినే తాము వాడుకుంటామని తెలంగాణ ప్రభుత్వం అంటోంది. సాగునీటిలో తమకు 73% వాటా ఉండగా తెలంగాణకు 27% ఉందని, తెలంగాణ ఇప్పటికే పూర్తిగా వినియోగించుకుందని ఏపీ వాదించింది. భూగర్భ జలాలు, చిన్న నీటి వనరులకు ఉన్న కేటాయింపులను మొత్తం కలిపి ట్రిబ్యునల్ కేటాయింపులు చూపించి సాగర్ కింద వాడుకోవడం కుదరదని ఆంధ్రప్రదేశ్ వాదన. ఏపీకి రావాల్సిన కేటాయింపులు తామే కృష్ణా డెల్టాకు వాడుకుంటామని, తెలంగాణకి ఇవ్వడం సాధ్యం కాదని తేల్చింది. బచావత్ కేటాయింపుల ప్రకారం ఏ ప్రాజెక్టుకున్న కేటాయింపులను ఆ ప్రాజెక్టు కిందనే వాడుకోవాలా, లేక రాష్ట్రానికున్న మొత్తం కేటాయింపులను ఎక్కడైనా వినియోగించుకోవచ్చా, ఇందులో చిన్న నీటి వనరుల్ని కూడా కలిపి వినియోగించుకోవచ్చా, ఇలాంటి అంశాలపై కూడా కృష్ణా బోర్డు లేదా జల వనరుల శాఖ క్లారిటీ వివాదాలకు తెరపడే అవకాశముంది. కానీ కేంద్రం కానీ కృష్ణా బోర్డు కానీ దీన్ని పరిష్కరించడానికి ముందుకు రావటం లేదు. దీంతో రబీలో ఇరు రాష్ట్రాల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరి దీనికి శుభం కార్డు ఎలా పడుతుందో చూడాలి. ఇది కృష్ణా జలాల వివాదంపై స్పెషల్ ఫోకస్. దీనిపై చర్చను మా పొలిటికల్ ఎడిటర్ సామ్ షూరా గారు అందిస్తారు. ఓవర్ టు యు సార్. ఓకే, థ్యాంక్ యూ రోజా అనేక అంశాలు చెప్పినందుకు. ఇక ఇవే అంశాలపై మనతో మాట్లాడడానికి ఆర్మూర్ ప్రముఖ నాయకులు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే శ్రీనివాసరెడ్డి గారు ప్రముఖ తెలంగాణవాది, అలాగే విశ్లేషకులు కూడా, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు టీడీపీ ముఖ్య నాయకులు, సీనియర్ రాజకీయవేత్త, ముఖ్యంగా కృష్ణా జిల్లాకు చెందిన అనేక విషయాలపై పూర్తిగా నీటిపారుదల రంగంపై అవగాహన ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే గారు, మీతో మాట్లాడదాం. యాక్చువల్లీ ఇప్పుడు ఉన్నట్టుండి నాగార్జున సాగర్ భూభాగం మొత్తం కూడా, కట్టినంత వరకు కూడా డ్యామ్ మొత్తం తెలంగాణలో ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా కుడికాలువ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉంది. అంటే ఇక్కడి నుంచి నీళ్ళు వదిలిపెట్టండి మాత్రం అక్కడ నీళ్ళు వదిలిపెట్టలేదు. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణకు చెందిన ఇంజనీర్లు మొత్తం కూడా అడ్మినిస్ట్రేషన్ మేము తీసుకోవాలనుకున్నప్పుడు, మరి తెలంగాణ ఇంజనీర్లు నీరు వదిలిపెట్టినప్పుడే ఆంధ్రాకు వెళ్ళే పద్ధతి ఎంతవరకు సాగు? అంటే సార్, ఇప్పుడు అసలు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం అనేది ఒక క్యాప్షన్ మీద వచ్చింది సార్. మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు, మా విద్యుత్ మాకు కావాలన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా మళ్ళీ మా నీళ్ళని దోసుకపోతాం, మా విద్యుత్ని తీసుకపోతాం అంటే మేము ఎందుకు ఊకుంటాం సార్? ఎట్లా ఊకుంటామని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారు సార్. ఇప్పుడు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం 811 టీఎంసీల నీళ్లు రావాలి. ఎస్, ఒకవేళ 811 టీఎంసీల నీళ్లు ఉంటే రావాలి. దాని ప్రకారం తెలంగాణ ప్రాంతానికి 299 టీఎంసీలు రావాలి, మిగతా 527 చిల్లర ఆంధ్ర ప్రాంతానికి రావాలి. ఎస్, దాని ప్రకారం మేము ఖచ్చితంగా మేము ఫాలో అవుతా అంటున్నాం. ఇవాళ 520 టీఎంసీల నీళ్లు ఇవాళ అవైలబుల్ ఉన్నాయనుకోండి, దాని ప్రకాశ ఆలోకేషన్ ప్రకారం 42% నీళ్లు టీఎంసీలు మాకు రావాలి. 42% ఏమన్నా కానీ ఇప్పుడు నీళ్లు మాకు కొన్ని ఆలకొని రావాలి కదా సార్. ఆంధ్ర ప్రాంతానికి కొన్ని టీఎంసీలు పోవాలి, మాకు కొన్ని టీఎంసీలు పోవాలి కదా సార్. 520 టీఎంసీలు ఉన్నప్పుడు 220 టీఎంసీలు మాకు కావాలి, 550 టీఎంసీలు ఉన్నప్పుడు 220 టీఎంసీలు 42% మాకు అలొకేషన్ కావాలి, మిగతా 330 టీఎంసీలు వాళ్ళకి రావాలి. మీ లెక్క ప్రకారం మీరు తీసుకోపోయి అంటే ఒక్క టీఎంసీ కూడా మాకు మీ నీళ్ళు అవసరం లేదు. ఏంటంటే కృష్ణా నది మీద మొత్తం కనుక అనుకున్నట్టయితే ఇట్లా ఉంటుంది, కానీ ఇరిగేషన్ లెక్కల ప్రకారం ప్రతి ప్రాజెక్ట్కి అలొకేషన్ ఉంటుంది. ఉదాహరణకి జూరాలు ఉందనుకోండి, మొత్తం తెలంగాణకు వచ్చేస్తుంది. అదే కృష్ణ మొత్తం, అదే ప్రకాశం బ్యారేజీ ఆంధ్ర మొత్తానికి వెళ్తుంది. మీరు అట్లా తీసుకున్నప్పుడు కూడా ఇప్పుడు నాగార్జున సాగర్ ఉంది సార్, కూడి కాలువ ప్రకారం 132 టీఎంసీలు ఆలకోవాలి, మిగతా 132 టీఎంసీలు మాకు రావాలని చెప్పింది. మేమేమంటామంటే మాకు వచ్చే దాంట్లో కూడా 98 టీఎంసీలే మాకు వస్తున్నాయి, మళ్ళీ తిరిగి కూడా 32-34 టీఎంసీలు వాళ్ళకి వెళ్తూ ఉన్నాయి. మేమేమంటామంటే మా లెక్క ప్రకారం, మా హిసాబ్ ప్రకారం గతంలో ఉన్న సమైక్యాంధ్రలో ఉండగా సార్, 811 టీఎంసీల లెక్క ఎప్పుడు ఉంది సార్? సమైక్య ఏపీలో ఉంది సార్. మరి దాని ప్రకారం కావాలంటాం సార్? ఇవాళ జల వివాదం కమిటీ కేంద్రం కోదామంటాం. ఎస్, మరి జల వివాదం కమిటీ వేసినప్పుడు విద్యుత్ వివాదం కమిటీ ఎందుకు అయ్యావు? మా ప్రాంతంలో మా బావి మీరు కూర మీద, మా బావిలో మీరు కూర పెట్టి నీళ్ళు చేసుకుంటారా?
ఒకవేళ నిజంగా మీరు నీళ్ళ గురించి కొట్లాడితే జల వివాద కమిటీ ఉంటే ఖచ్చితంగా మరి విద్యుత్ వివాద కమిటీ కూడా వేయాలి. మాకు వచ్చే కృష్ణపట్నం ఇందు జల అనేదేంటంటే సార్, మాకు వచ్చేది మాకు ఇవ్వండి, మీకు వచ్చేది మీరు తీసుకోండి, న్యాయంగా ధర్మంగా ఒక్క టీఎంసీ కూడా వాళ్ళే మాకు వద్దు సార్. మేమేమంటామంటే బచావత్ ట్రిబ్యునల్ ఏం చెప్తుందో దాని ప్రకారం ఫాలో అవ్వండి సార్. 811 టీఎంసీలు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే అలొకేషన్ ఉందో, ఇవాళ 520 టీఎంసీలు ఉన్నప్పుడు కూడా అదే విధంగా అలొకేషన్ చేయండి. మా ప్రకారం 42% మా 220 ఇచ్చి మీతో తీసుకుపోరు. ఒక్క టీఎంసీ కూడా మీ జోలికి వస్తే, మీకు అడ్డం వస్తే మీరు మాట్లాడండి సార్. ఇవాళ ప్రొద్దున కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, చెప్తా ఉన్నారు సార్, పేపర్ స్టేట్మెంట్ చూసిన ఆంధ్ర ప్రాంత ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, విద్యుత్ అంతా మాది మాకే వాడుకోమంటారు. ఎస్, ప్రజలు విద్యుత్ అక్కడ మిమ్మల్ని వాడుకోమంటారు, మీరు వాడుకోరు, మరి మా ప్రజలు నీళ్లు మమ్మల్ని వాడుకోమంటారు, కింది కట్ట మొత్తం మేము కట్టగట్టేస్తాం, ఒప్పుకుంటారా? మేమేమంటామంటే అన్నాదమ్ములుగా విడిపోయినాం, ఆత్మీయులే కలిసిందాం, తెలంగాణ వచ్చేంత వరకే మీతో మా పంచాది, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం, మీతో మాకు పంచాది లేదు, మీరు మేము ఒకటే అన్నదమ్ములు లెక్క ఇంట్లో కూర్చుండి ఒక ఇంట్లో ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఏ విధంగా అయితే పంచుకుంటామో ఆ విధంగా కూర్చుండి మాట్లాడుకొని, నిన్న ముఖ్యమంత్రి ఇద్దరు గవర్నర్ వద్ద కూర్చున్నారు, ఎస్ కూర్చోండి మాట్లాడండి, ధర్మం న్యాయం ప్రపంచంలో రాజ్యంలో సామ్రాజ్యంలో ప్రజాస్వామ్యంలో కూడా ధర్మమే గెలుస్తా సార్. ఎస్, ధర్మం ప్రకారం వెళ్దాం. మీరు అని ఇప్పుడు చంద్రబాబు గారు మీకు ముందు చూపు లేదు, ఎస్ మాకు ముందు చూపు లేదు, ముందు చూపు లేకనే కాదు సార్, మొత్తం కరెంటు ఉత్పత్తి ఆంధ్రలో తయారవుతుంది. మాకు ముందు చూపే ఉంటే మా నాయకులు మా కేంద్ర మంత్రి లాంటి జైపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఒక గ్యాస్ అలొకేషన్ లేక సింగిల్ విద్యుత్ జీవన్ రెడ్డి గారు ఒక విషయం మీ దృష్టి తీసుకొస్తాను. మీరు ఏదైతే సమైక్యాంధ్ర పాలకులు అంటున్నారో, సమైక్యాంధ్రప్రదేశ్లో ఉన్నాయి విద్యుత్ అంతా అక్కడ పెట్టారంటున్నారు, వాళ్ళలో 9 మంత్రులుగా మీ దానంలో ఉన్నారు, మరి వాళ్ళంతా అన్యాయం చేస్తే మీ మంత్రులు ఎందుకున్నారు? మీ చేతిలో ఉంది, ముఖ్యమంత్రులు ఎవరు సార్? అంటే ముఖ్యమంత్రి తప్ప మిగతా ఎవరికి పవర్ లేదా? ఇప్పుడు జరుగుతుంది కూడా అదేనా? మేమేమంటున్నామంటే చంద్రబాబు గారికి చాలా ముందు చూపు ఉన్నది, మేము ఒప్పుకుంటున్నాం. ఎస్, చంద్రబాబుకి ముందు చూపు ఉన్నది, మా ప్రాంతం. జగన్ రెడ్డి గారు తెలంగాణ నుంచి చేసిన ముఖ్యమంత్రుల్ని, నీటిపారుదల మంత్రుల్ని, విద్యుత్ శాఖ మంత్రుల్ని, తెలంగాణ బిడ్డలను మీరు అవమానపరుస్తున్నారు, తప్పదు. మీరే నాయకులు, మీరే తెలియగల అని అనుకోవాలి. 60 తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం ఒకదానికో, మనం అలా అవమానపరచకూడదు. వాళ్ళు గొప్ప నాయకులు, రాష్ట్రం మొత్తం ఒక యూనిట్ అనుకున్నారు. అలా అనుకోవడం వల్లనే నాగార్జున సాగర్ డ్యామ్ను తీసుకెళ్ళి తెలంగాణ ప్రాంతంలో కట్టినా మేము మాట్లాడాల, అలాగే విద్యుత్ సంస్థలను తీసుకొచ్చి ఆంధ్రాలో కట్టిన మీరు మాట్లాడాలి. అది ఒకళ్ళు ఇప్పుడు హైదరాబాద్ ఇంత డెవలప్ అయ్యి అన్ని సంస్థలు, దరిదాపు 115 కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద యూనిట్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా, ఇక్రిశాట్ లాంటివి పెట్టినా మేమేం మాట్లాడలేదు. ఏంటంటే ఇదంతా మన రాష్ట్రం, మన తెలుగు రాష్ట్రం అని అనుకున్నాం కాబట్టి మన వివరాల్లోకి వెళ్ళదు. ఇప్పుడు ఉద్యమం నడవట్లేదు, మన ప్రజల్ని రెచ్చగొట్టడం అవసరం లేదు. మనం బాధ్యతాయుతమైన పాలకులుగా, ఒక రాజనీతిజ్ఞులుగా ఆలోచించి చేద్దాం ఈ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలని. సరే, ఇష్యూలోకి రావడానికి ముందు నేను ఒక్క పాయింట్ చెప్తానండి. నీటిపారుదల విషయంలో ఎక్కడైనా సరే ఒక రైపేరియన్ రైట్స్ అనేవి ఉంటాయి, అవి అంతర్జాతీయ న్యాయస్థానాలు కూడా వాటిని అంగీకరించినవి, అవి అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఉన్నాయి. అంటే నీటి వినియోగంలో రైపేరియన్ రైట్స్ అంటే దిగువ ప్రాంతంలో, అత్యంత దిగువ ప్రాంతంలో ప్రప్రథమంగా ఎవళ్ళైతే ఆ నదిపైన నీటిని వాడుకున్నారో వాళ్ళకి ప్రథమ హక్కు ఉంటుంది ఆ జలాలపైన, దాన్ని రైపేరియన్ రైట్స్ అంటారు. ప్రథమంగా ఎవరు వాడుకున్నారు? కృష్ణా డెల్టా, ప్రకాశం బ్యారేజీ ఫస్ట్ కట్టింది, ఆ తర్వాత సాగరు, ఆ తర్వాత శ్రీశైలం ఇలా వచ్చినాయి. సరే, అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే ఫస్ట్ అసలు కృష్ణానదిలో నీరంటూ వస్తే శ్రీశైలం వదిలి, సాగర్ వదిలేసి ముందు మా కృష్ణా డెల్టా ఆంధ్ర ప్రాంతంలో వాడుకున్న తర్వాత వెళ్ళాలి. అది మీరు నేను ఎవ్వడం కాదనలేని అంశం, జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ. ఇకపోతే సెకండ్, సార్ రాష్ట్రాలు విడిపోయాం, మీరు చెప్పారు 220 టీఎంసీలు మీకు, 300 చిల్లర మాకు, తీసుకుందాం. అది కూర్చుని ఒక సామరస్యపూర్వక వాతావరణంలో మాట్లాడుకోవాలి. మాకు కరెంట్ అవసరం ఉంది, కింద మీకు నీరు అవసరం ఉండలేకపోయినా మేము వదిలేసుకుంటామని శ్రీశైలంలో మీరు అడ్డగోలుగా ఆ రోజున వాడేశారే వాటర్ని కేవలం విద్యుత్ కోసమే అని చెప్పి, అది మరి సమంజసమా? అదే ఆ రోజును కూర్చుని మనం కూర్చుని ఓ పద్ధతిగా మాట్లాడుకుని అంగీకారానికి వస్తే
దాని ప్రకారం ఈ రోజున ఈ ప్రాబ్లం సాగర్ కాడ వచ్చేది కాదు కదా. అలాగే మీరు ప్రతిదానికి ఇంకా దోపిడీ చేస్తారు, ఇంకోటి అటువంటి మాటలు మాట్లాడకూడదు. ఇప్పుడు మీరు అంటున్నారు, మీరు చెప్పే అన్నీ కూడా అసత్యాలు అర్ధ సత్యాలు. నేను చెప్తాను, నేను నిరూపిస్తాను. ఇప్పుడు అన్నారు సాగర్ ప్లీజ్ హిస్టరీ హిస్టరీ చాలా చెప్పింది. హిస్టరీ మీరు రాసేసుకుని మీరు చెప్పుకుంటాం కాదు. మీరు అట్లా కాదు, మీరు మీరు సాగర్ సాగర్ డ్యామ్ కింద ఒకటే నన్ను కంప్లీట్ చేయనిస్తారా? ఆయన చాలా ఆరోపణలు చేశారు. విశ్లేషకులుగా మాట్లాడుతున్నారు. సాగర్ డ్యామ్ కింద రైట్ కెనాల్ కింద 132 టీఎంసీలు ఉంది. అందులో 32 టీఎంసీలు వాళ్లే వాడుకుంటున్నారు అన్నారు. అంటే అదేంటంటే ఖమ్మం 400 వాడుకోగా కొంత మా కృష్ణా జిల్లాకి దాని థర్డ్ జోన్ అంటారు అనుకుంటా. అటు వచ్చి అటు మా నూజివీడు ఇట్లా తిరువూరు కొన్ని ప్రాంతాల్లో కవర్ అవుతూ ఉంటుంది. ఈ రోజున చొక్క నీరు రాలేదండి అక్కడికి. 132 టీఎంసీలు ఏ రోజు రాలేదండి. ఖమ్మం 400 వైరా దాటి ఏ రోజు తెలంగాణ దాటి ఆంధ్రాబాబు భాగంలో సాగర్ కట్టిన తర్వాత కాలువలు తవ్విన తర్వాత ఇప్పటికీ ఆ కాలువలు పూడిగిపోయి కనపడతాయి. రండి మా నూజివీడు తిరువూరు ప్రాంతాల్లో నందిగామ ఏరియా. చర్చనీయాంశం ఏమైందంటే మొత్తం సాగర్ భూభాగం తెలంగాణలో ఉంది. అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ కూడా అక్కడ ఉన్నాయి. విభజన చట్టంలో కూడా ఎవరి భూభాగంలో ఏముంటే వాళ్ళకి చెందుద్దని స్పష్టంగా చెప్పారు. అయితే నీటి అలొకేషన్స్ వేరే విధంగా ఉంది. అయితే ఉన్నట్టుండి ఇప్పుడు 13 గేట్లు మేము ఓపెన్ చేస్తాము. ఎంతవరకు సాగుంటారు? ఒక గేటు ఓపెన్ చేసినా సరే సాగర్ మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి మనకు తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో మీరన్నట్టే ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని, ఇద్దరు ఆర్థిక నిపుణులు, తర్వాత నీటి పారుదల నిపుణులు ఇద్దరు కూర్చొని ఏ రైతులకు ఎంత కావాలి, ఎవరికి ఎంత అలొకేషన్ చేస్తున్నారు, మీరు డైరెక్ట్ గా మీ తహసీల్దారు ఒక నోటీస్ ఇవ్వడం, దాన్ని పట్టుకొని మీరు రావడం ఎంతవరకు అంటే వీళ్ళు అక్కడ వినటం జరగట్లేదు. ఇది ఎట్లా ఉందంటే ఏ భూభాగంలో ఎక్కడ ఏ ఉంటే ప్రాజెక్టులు కానీ ఎనీథింగ్ వాళ్ళకి చెందాలన్నారు. దాని ప్రకారం మీరు ఒప్పుకుంటున్నారా? విద్యుత్ అడుగుతున్నారు అటు, ఇటేమో వాటర్ వచ్చే బయటికి మాదంటున్నారు. అదేమంటే జగన్ రెడ్డి గారు ఒక్కటిందా, జగన్ రెడ్డి గారు అంటున్నారు మా ప్రాంతంలో ఉంది కాబట్టి అవసరమైతే మేము డ్యామ్ గోడ కట్టుకుంటాం. మీరు విద్యుత్ ఇవ్వకపోతే మేము నీళ్ళు అక్కడ ఆపుకుంటే ఊకుంటారా? నువ్వు చెప్పిందంతా నేను ఓపికగా విన్నానా? ఎట్లా ఉందంటే జగన్ రెడ్డి గారు కానీ కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు మాట్లాడేది మా ఇంటికి వస్తూ ఏం తీసుకొస్తారు, మీ ఇంటికి వస్తే ఏం ఏదైనా నాకే లాభం ఉండాలి. అదేమంటే దో చేశారు మీరు అది దోపిడీదారులు అది ఇదని అది ఎక్స్ప్లాయిటేషన్ చేసి తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టడం ఇదేంటి రాజకీయం కోసం? సరేనండి, నేను చెప్పేది రైట్ అని నేను అంటున్నా, జగన్ రెడ్డి గారు చెప్పేది జగన్ రెడ్డి గారు అదే అదండి. లెట్ మీ కంప్లైంట్. శ్రీనివాసరెడ్డి గారు లాంటి పెద్ద మనిషి ఉన్నారు కేంద్ర ప్రభుత్వం లేకపోతే కృష్ణ ట్రిబ్యునల్ లో ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటానికి మీ భయం ఎందుకు ఎందుకు భయపడుతున్నారు? శ్రీనివాసరెడ్డి గారు మీరు పెద్ద మనిషి అన్న కానీ కాకుండా మీరు అటు కృష్ణా ట్రిబ్యునల్ ప్లీజ్ 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 లెట్ మీ కంప్లీట్. కృష్ణా ట్రిబ్యునల్కి వెళ్ళి గుప్తా గారి దగ్గర మాట్లాడుకున్నామంటే మీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమన్నారు? అడేవాడు సన్నాసి అడేవాడు చెప్తాను కానీ అంటే న్యాయం చెప్పే వాళ్ళందరూ సన్నాసులు పనికిరాని వాళ్ళే, మీరు ఒక్కళ్ళే న్యాయం చెప్తారు. మీ న్యాయాన్ని ఇది ప్రజాస్వామ్యం. దాంట్లో ఒక కరెక్ట్ లేదు, అది ఒక విషయం. నేను మిగతా ఒప్పుకుంటా, నేను కాదనట్లేను. కానీ ఒక విషయం వారు ఏం చెప్తున్నారంటే నాగార్జున సాగర్ని కూడా అంటే ఒక సమిష్టి రాష్ట్రంగా తెలంగాణ ప్రాంతంలో మేమే స్థాపించడం అనే లెవెల్లో చెప్పేది అది తప్పు. అది ఒకటి ఏంటంటే ఇక్కడ బేసికల్గా ప్రాజెక్టు కట్టడానికి అంతకు మించి వాళ్ళకి అనువైన ప్రాంతం ఇంకొకటి లేదు. అప్పుడు ఉన్న ఆంధ్ర ఇంజనీర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు, కానీ యాక్చువల్గా అదే ప్రాజెక్టు ఇంకొక 20 కిలోమీటర్లకు అవతలి కడితే అసలు నీళ్ళు బ్రహ్మాండంగా 10 జిల్లాలకు పారేటువంటి అవకాశం. ఇంజనీర్లు కాదు వాళ్ళ ఇంజనీర్లు కాదు, చాలా పెద్ద పెద్ద ఇంజనీర్లు కూర్చొని అంతర్జాతీయ ఇంజనీర్లు కూర్చొని చేసిన పని అది. వారేమన్నారంటే ముత్యాల రాజా గారు 6 లక్షల రూపాయలు జగ్గపేట తెలంగాణ నుంచి నాగార్జున సాగర్ దాకా వెళ్ళి తెలంగాణ ప్రజల ఇష్టంతో కట్టాల్సింది ఇంక 20 కిలోమీటర్ల అవతలి కట్టదు. అప్పుడు బ్రహ్మాండంగా మాకు కూడా నీళ్ళు వచ్చేటివి, అది అయిపోయిన చరిత్ర. నేను కాదంటలేను,
మిమ్మల్ని తప్పుపడతలేను కానీ మీరు అన్నారు ఒకటి ఏంటంటే నాగార్జునసాగర్ను మేమే కావాలని తెలంగాణ ప్రాంతంలో కట్టినామని నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇది నిర్మించాలనుకున్నప్పుడు ప్రణాళిక తయారు చేసినప్పుడు ఇంజనీర్స్ కూర్చున్నప్పుడు దయచేసి ఆంధ్ర రాష్ట్రం మద్రాసులో ఉంది, ఇక్కడంతా కూడా నైజాం ప్రాంతంలో ఉంది, అప్పుడు తెలంగాణ ఆంధ్ర కలిసి లేదు, కలపాలని కూడా లేదు, కలుస్తాని కూడా లేదు, కాబట్టి ఆ డిబేట్ కి అర్థమే లేదు. ప్లీజ్ జస్ట్ కంటిన్యూ. సార్ ఏమన్నారంటే నేను దాని క్లారిఫికేషన్ ఇస్తున్నా, వారి మీద నాకేం. దట్ ఇస్ ఇన్ 1920s. అది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒకటేనండి, కృష్ణాలో 221 టీఎంసీల వాటర్ తెలంగాణ ప్రాంతం వాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఓకే, వాళ్ళు వాడుకోగలుగుతున్న తెలంగాణ ప్రాంతం వాడుకోగలుగుతుంది కూడా 104 టీఎంసీలు ఇప్పటి వరకు, ఇంకా 117 టీఎంసీలు మిగిలి ఉన్నాయండి. దానికి జవాబు కావాలి. మనం ఏదో గుడ్డిగా మాట్లాడడం కాదు. ఇప్పుడు నాగార్జునసాగర్ అనేది తెలంగాణ ప్రాంతంలో ఉంది, దాని చీఫ్ ఇంజనీర్ అనేది అతను మెయింటెనెన్స్ చేస్తుండ దాని ప్రాజెక్ట్ని, కాబట్టి అతని దగ్గర లెక్కలు ఉన్నాయి కదా. మనం ఎందుకు కొట్లాడుకోవడం? ఆయన క్లారిటీగా చెప్తున్నాడు కదా ఎవరెంత వాడిరు వాటర్ అనేది. ఈరోజు ఒకటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ప్రాజెక్టు తెలంగాణ చీఫ్ ఇంజనీర్ చేతిలో ఉన్నప్పుడు. శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక చిన్న క్వశ్చన్, అంటే కృష్ణా నది పరివాహ ప్రాంతం మొత్తం టీఎంసీల గురించి మాట్లాడుతున్నారా? నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అలొకేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. నాగార్జున సాగర్ రెండు కలిసి 221 టీఎంసీల అలాట్మెంట్ నాగార్జున సాగర్ వాడుకోగలిగి నాగార్జున సాగర్ లో ఎంత ఉంది? నాగార్జున సాగర్ లో లెఫ్ట్ కెనాల్ కి ఎంత ఉంది, రైట్ కెనాల్ కి ఎంత ఉంది? నేను చెప్పేది ఏంటండి, మొత్తం మీద ఆ వాటర్ ఉన్నది మనకి. అయితే దాన్ని మీరు అట్లా కూడా లెక్క పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే, ప్రాజెక్ట్ వారికి అలాట్మెంట్ ఉంటుందండి, ప్రాజెక్ట్ వారికి అలాట్మెంట్. శ్రీశైలం ప్రాజెక్ట్ అనేది పవర్ ప్రాజెక్ట్, అది ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాదు. అది మనం ఏదో బ్లైండ్ గా మనం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పవర్ జనరేషన్ కూడా శ్రీశైలంలో తెలంగాణ చేయడానికి కూడా తన వాటర్ను వాడింది, కానీ అవతలని వాటర్ వాడాల్సిన అవసరం లేదండి. ఇప్పటికూడా నేను చెప్తున్నది, నాగార్జునసాగర్లే స్టోర్ అవుతుంది ఆ వాటర్, ఇంకెక్కడికో పోదు. ఇంకొకటి, అక్కడ వాడాల్సిన వాటర్ను కూడా టోటల్లీ మనం ఈ రెండు ప్రాజెక్టులలో 221 టీఎంసీలు ఉన్నప్పుడు 104 వాడినప్పుడు 117 వాడుకోవడానికి ఎవరికేం అభ్యంతరం? ఇంకొకటి, ఇప్పుడు దాని మీద అడ్మినిస్ట్రేషన్ ఎవరిది? తెలంగాణ చీఫ్ ఇంజనీర్ ఉంది, అతని దగ్గర రికార్డ్స్. తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ కు నువ్వు చెప్పేది ఉంటే తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ కు అప్రోచ్ కావాలి. చంద్రబాబు నే తప్ప అంటలేని అప్రోచ్ కావడం, ఇక్కడ అప్రోచ్ కావాలి. ఇక్కడ అప్రోచ్ కాకుండా యాజమాన్యం అంటే సర్వాధికారివా, మొత్తం అధికారాలు చంద్రబాబుకే ఉన్నాయా, ఇంకోటి ఒకటే సార్, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ మీద ఎవరైతే తెలంగాణ చీఫ్ ఇంజనీర్ ఉన్నా అతన్ని అప్రోచ్ కావాలి ఏపీ ప్రభుత్వం. అప్పుడు ఆయన జవాబు చెప్పాలి, దాని ప్రకారం తప్పు పట్టాలి ఏమనుకుంటే. ఏం లేదు.